Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Party cadre kosam Jagan ee nirnayam teeskuntara? YCP adhineta maji CM Jagan tana party cadre medane ippudu full focus pettaru. Ayana choopu kuda main leaders meda ledu ani antunnaru. పార్టీలో ద్వితీయ తృతీయ శ్రేణి నేతలతో పాటు పార్టీకి ప్రాణం పెట్టే కేడర్ని కాపాడుకోవాలని చూస్తున్నారు. వారు తన వెంట ఉంటే చాలు, విజయం తథ్యమని ఆయన భావిస్తున్నారు. మూడు పార్టీలతో ఏర్పడిన కూటమి పట్ల జనంలో అప్పుడే వ్యతిరేకత మొదలైందని జగన్ అండ్కో అభిప్రాయపడుతున్నారు. ఇది అంతకంతకు పెరిగేదే తప్ప తగ్గేది కాదని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరైన టైం చూసి రంగంలోకి దిగాలని కూడా ఆలోచిస్తున్నారు. గేర్ మార్చి స్పీడ్ పెంచాలని, అప్పుడే ఫ్యాన్ హై రేంజ్లో గిర్రున తిరుగుతుందని తలపోస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ గద్దె దిగాక, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ కేడర్ చిన్న నాయకులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామాలు, మండలాలు, చిన్న పట్టణాల్లో ఉన్న నాయకులు కేడర్ పరిస్థితి అధ్వానంగా తయారైంది అని అంటున్నారు. వారి వ్యాపారాలన్నీ ఆగిపోయాయి, వారి ఉపాధి కూడా లేకుండా పోయింది. పైగా వారి మీద కేసులు పడ్డాయి. వారి ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టేలా లోకల్గా ఉండే ప్రత్యర్థి వర్గాలు గట్టిగానే చేస్తున్నాయి. దీంతో వారంతా డేలా పడ్డారు. వారికి రాజకీయం కాదు ఇప్పుడు కావాల్సింది, వారికి ఇప్పుడు ఉపాధి బతుకు కావాలి, మళ్ళీ తమ కాళ్ళ మీద తాము నిలబడడం కావాలి, తమకు వెనక ఒకరు ఉన్నారు అని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చేవారు కావాలి. దాంతో వారు వైసీపీ అధినాయకత్వం వైపే చూస్తున్నారు. అధినేత జగన్ వారికి గట్టిగానే ధైర్యం చెబుతున్నారు. మళ్ళీ మన రోజులే అని అంటున్నారు, మంచి రోజులు వస్తాయని కూడా అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే పార్టీ కోసం నిలబడి అదే పార్టీ మూలంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని జగన్ ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజంగా ఇది వైసీపీకి మంచి పరిణామమని అంటున్నారు. పార్టీ వైపు ఉండి పోరాడిన వారు బాధితులుగా మిగిలారని, వారే కూటమికి టార్గెట్ అయ్యారని భావిస్తున్న జగన్ వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దాంతో జగన్ జనంలోకి ఎప్పుడు వెళ్ళినా పార్టీ కేడర్ని, నష్టపోయిన బాధితులను పరామర్శించడం అన్నది ముఖ్యమైన అజెండాగా పెట్టుకున్నారని అంటున్నారు. వారికి అధికంగా సాయం చేయాలని కూడా జగన్ ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. అలాగే వారితోనే తాను అంటూ ఫుల్ ధీమాను వారిలో కలిగిస్తారని అంటున్నారు. మరోవైపు చూస్తే జగన్ జనంలోకి ఎప్పుడు వెళ్తారంటే దానికి రెండు ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు. మొదటి ముహూర్తం సంక్రాంతి తరువాత అని చెబుతున్నారు. అంటే పండుగ దాటించి జనంలోకి వెళితే ఎలా ఉంటుంది అన్నది పార్టీలో ఒక చర్చ సాగుతోంది. అలా కాకుండా మార్చి దాకా చూసి ఏప్రిల్ నుంచి టూర్ని మొదలు పెడితే ఎలా ఉంటుందన్నది రెండవ ఆలోచన. ఎందుకంటే 2025 మార్చిలో టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. అందులో ఏ పథకాలు ఇస్తారు, ఏంటి, వాటికి ఎంత కేటాయిస్తున్నారు అన్నది తెలుస్తుంది. దానిని ఆసరా చేసుకుని జనంలోకి వెళితే కూటమి మీద విమర్శలు చేయడానికి, విరుచుకుపడడానికి బోలెడైన అస్త్రాలు దొరుకుతాయని అంటున్నారు. ఇక అప్పటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదికి దగ్గర అవుతుంది కాబట్టి జనాలలో వ్యతిరేకత వస్తుంది. జగన్ ఏం చెప్పినా వారు వినే అవకాశం ఉంటుందని అంటున్నారు. మొత్తానికి జగన్ కేడర్ని కాపాడుకోవడానికి, అలాగే వైసీపీ పట్ల పూర్తి ప్రేమను చూపించే జనాలకు అండగా నిలిచేందుకు సమాయత్తం అవుతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఆయన జనం టూర్ ప్రోగ్రామ్ డిజైన్ ఎలా ఉంటుందో.